అక్కడ ఇద్దరు నలుగురు దేవేళ్ళతో ఉంటున్నాం. ఇంకెక్కడ ఎలా లేదు, అక్కడ చదువుతా. అక్కడేమో పద్మిని ఉషా ఛాయలు ఉంటారు, అక్కడ అరసు అరసువల్ సౌజ్ఞ అనేటువంటిది లోపల ఛాయ, ఛాయాతత్వంతో కూడినటువంటి విశ్వకర్మ యొక్క కుమార్తె, విశ్వకర్మ యొక్క కుమార్తెని సౌజ్ఞ వివాహం. మనం సూర్య నమస్కారాలు చేసినప్పుడు కూడా పద్మిని ఉషా ఛాయా సమేత సవిత్ర సూర్య నారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారం అని చెప్తాం. కానీ కొంత భవిష్యోత్తర పురాణం, ఆదిత్య పురాణం, రెండు పురాణాలు సూర్య నమస్కారాలు అవుతూ ఉంటాయి. ఆదిత్య పురాణాంతర్గతంగా చేసే సూర్య నమస్కారాలు సంజ్ఞ అనేటువంటి శబ్దం తీసుకురండి. భవిష్యోత్తర పురాణంగా చేసేటువంటి సందర్భంలో 100 మందిలో 10 మంది పద్మిని ఉషాచార్య సంజ్ఞ సమేత సవిత్ర సూర్య నారాయణ ఉషాస్వరూపిణిగా పద్మిని నారాయణత్వంగా మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అమ్మవారి ఛాయ. ఛాయా సౌజ్ఞలు ఉండే సంతానం అంతా కూడా ఛాయ నుంచి వచ్చినటువంటి వారిగా మనకి శనీశ్వరుడు, పార్వతీ నది, అలాగే సూర్య సావర్ణికుడు వీరందరూ జన్మిస్తారు. అలాగే ఇందులో సౌజ్ఞాదేవికి ఈ యొక్క యముడు, యమునాదేవి, వైవస్వతులు వీరందరూ జన్మించడం. అలాగే ఈ సౌజ్ఞను వెతికే ప్రయత్నంలో ఈ యొక్క ఛాయను విడిచిపెట్టిన తర్వాత సౌజ్ఞను వెతుకుతూ బయటకు వెళ్ళినప్పుడు ఈ యొక్క అశ్విని దేవతలు సూర్యుడికి సౌజ్ఞాదేవికి ఇద్దరు అస్వరూపాన్ని ధరించడం వల్ల అశ్విని దేవత నిర్మించింది. అలాగేనంటే నలుగురు భార్యలుగా ఉన్నట్టుగా మనకి అక్కడ పురాణం ఆధారాన్ని తీసుకుని నలుగురిని ప్రతిష్ఠించడం. అప్పుడు దేవాలయం నిర్మించడానికి కూడా ఏంటంటే మన వాళ్ళు ఎప్పుడైనా ఈ దేవాలయం చుట్టుపక్కల నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఈ ఆలయం ఇది ఈ గ్రామంలో వారు వచ్చి మన భోజన వసతులు చేయాలి అంటే ఖచ్చితంగా నారాయణుడు, ఈశ్వరుడు ఇద్దరు దేవాలయాలు ఉన్నటువంటి ఆ గ్రామంలోనే మన వాళ్ళు భోజనం చేస్తూ ఉండేవారు. ఆ క్రమంలో ఇక్కడ ప్రధానంగా ఉండేటప్పుడు ఈశ్వరాలయం ఒకటే ఉండేది, వైష్ణవు అంటే నారాయణంగా ఉండేటువంటి ఆలయాలు ఏవి నిర్మాణాలు లేవు అన్నప్పుడు వీరికి కొవ్వూరు బసిరెడ్డి గారికి వారి యొక్క భార్యకి సంకల్పం నారాయణుడి కంటే విష్ణువుగా ఉండేటువంటి ఆలయాన్ని ఏదైనా నిర్మాణం చేయాలి. అందులో కూడా ఏది ఆలయం చేస్తే విశేషంగా ఉంటుందని వాళ్ళు అప్పుడు ఆలోచించుకున్నప్పుడు ఇందులో సూర్యనారాయణుడిగా మనకి దేశ సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవ మకర కుండలవ అని తెలియజేయాలి. అటువంటి రీతిగా నారాయణ తత్వంగా ఉండే విధంగా ఈయన్ను ప్రతిష్ఠించడం వల్ల విశేషమైనటువంటి భాగ్యం మనకు దక్కింది. అప్పుడు వాళ్ళు అనుకుని ఈ దేవాలయాన్ని 1902లో నిర్మాణం చేశారు. అప్పటి నుండి అంటే తాతగారు వీళ్ళందరూ తాతగారు కూడా మనకి ప్రతిష్ఠ చేసిన గురించి మేము మున్సిపాలిటీ పరంగా నడుస్తున్న దేవాలయం మాది 4వ తరంగా. స్వామివారి అదృష్టం ఏంటంటే ఈ సేవ చేసినటువంటి భాగ్యం మనకు కూడా ఇంకా లభిస్తుంది. అలాగే నారాయణ స్వరూపంగా ఆరాధించే తత్వంగా మనకి అన్నక్షేత్రాలు విశేషంగా చాలా అరుదుగా అందరూ ఇది ప్రధానం అరసవెల్లి ఇవన్నీ కూడా ఇంకా అంటే సూర్యుని ఆలయాలు మీకు తెలియదు చాలా తక్కువగా ప్రతిష్ఠించడం ఉంటాయి. ప్రత్యక్షంగా ఆయన నమస్కారం చేస్తాం, ఆయన ఆరాధన చేసేటువంటి విధానం అక్కడే అర్ఘ్య ప్రదానం చేస్తున్నాం. అందుకని ఈ సూర్యుడు ఇలా నారాయణతత్వంగా ఉండేటువంటి విధంగా ఉండాలి. అంటే చూడగానే ఏదో వెంకటేశ్వర స్వామి లేదా మామూలుగా దూరం నుంచి చూస్తాం మీసాలు చూసే నరసింహస్వామిని అక్కడి నుంచి అనిపిస్తుంటుంది, కానీ దగ్గరికి వచ్చిన తర్వాత విశాంతం అవుతుంది. నారాయణ తత్వంగా ఉండేటువంటి క్షేత్రంగా ఇది ప్రసిద్ధం చేయాలి. మనకి కుంభకోణం దగ్గర గురుగారు సూర్యవేలు ఐడియా ఉండే ఉంటుంది, అంటే మొత్తం నవగ్రహాలు జన్మస్థానాలు అన్నమాట. ఆ సూర్యవేలులో నేను ఒకసారి శౌర్యయాగం చేయించాను వెళ్ళి మా గ్రామస్తుల యొక్క తత్వం ద్వారా ఒక యాజమాన్య రూపంలో ఒక 5 రోజులు కార్యక్రమం చేయిస్తే అక్కడ మహాత్మ్యం స్వామి గురించి చెప్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా తెలిసేది, రోమాన్ని లెక్కపూర్చుకునేది. అక్కడ స్వామి కల సూర్యుడికి దంతాలు ఉండవు కదండి, పళ్ళు ఉండవు కదా, పళ్ళు లేనటువంటి ఆలయం ఒకటే ఒకటి ఈ ప్రపంచంలో దర్శనమిచ్చేటువంటి ఆలయం అదే సూర్యవేల్. కుంభకోణం నుంచి ఒక 50 కిలోమీటర్ లోపలికి వెళ్ళి వైదేశ్వరం నుంచి లోపలికి వెళ్ళి వైదేశ్వరం ఏమో బృహస్పతి క్షేత్రం, బృహస్పతి జన్మస్థానం, తిరునాగేశ్వరం రాహు జన్మస్థానం. ఈ తిరునాగేశ్వరానికి వైదేశ్వరం నుంచి మధ్యలో వెళ్ళాలి సూర్యుడు. నిజంగా మూర్తిని చూస్తుంటే సుమారుగా ఒక 4.5 అడుగుల విగ్రహం ఉంటుంది. ఇలాగ చిన్మత్ర స్థానం, ఇంకోటి ఏంటంటే చిన్మత్ర స్థానంలో ఉంటుంది సుమారు. నిజంగా చాలా అద్భుతం అది. మనకి అలా ఇప్పుడు రాత్రి అగస్త ప్రతిష్ఠితం 6 నాకు ఈ పక్కనే ఉందండి ఆలయం. మనం పుట్టకుండా అనుకున్నాం కదా, ఆ పుట్టకుండా వెళ్ళడానికి ఆ పుట్టకుండా ఆ ఆలయం నుంచే మనం చేరుకోవాలి, అది దాటుకునే వెళ్ళాలి. అసలు రాత్రి ఆ పాట పాడిద్దాం అనుకుని పాడించలేకపోయాం కానీ చందన్ హై ఇస్ దేశ్ కి మాటి తపో భూమి హర్ గావు హై హర్ బాలా దేవికి ప్రతిమ బచ్చా బచ్చా రామ్ హై. అలా తపో భూమి హర్గావ్ అనే ఆ మాటకి సాక్ష్యం కదా ఇది, అంటే సాక్షిభూతం. నా బాధ ఏమిటంటే ఇంత తపోభూమిలో ఈ తమోగుణపు
మతాలయాల వారి గ్రంథాలయాల ఎంతటి క్షేత్రము, దీనికి అతీతంగా ఇప్పుడు మనం రామాలయం దగ్గరికి వెళ్తాం. ఇంకా అది చూస్తే మీరు ఇంకా రెండు గంటలు చాలా ఎలా చాలా ఫోటో తీసి వీడియో దృశ్యం. ఇక్కడ గుడికడికి రావాలి 33 సంవత్సరాలు స్వామివారి కోరికాడు. ఇవాళ ఇవాళ తీరింది ఉపన్యాసం పెట్టింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తానని చెప్పి ఆగిపోయి చాలా సంతోషం. ఎందుకంటే ధర్మం గురించి పోరాడే వ్యక్తుల్లో ప్రధానంగా చెప్పుకునేది ఏంటండి టాప్ లో అంటే ఆయన ఆరాధిస్తున్నారు అంటే సూర్యుడిని కూడా ముందు ఆయన ఆరాధన చేస్తూ వెళ్తారు. ఎందుకంటే ఆది సత్యం ఇవన్నీ ఎందుకంటే అందుకని ధర్మాన్ని ఎలా రాటించాలో అక్కడ కృష్ణ పరమాత్మ ఎలా అయితే చెప్తున్నాడో ఈయన మనకు మార్గదర్శకంగా నడిపిస్తూ ఉంటాడు. ఆ కిరణం ఎలా వెళ్తుందో ఈయన అలాగే వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు జనరేషన్ అద్వైతట్టుగా చెప్తారు అంటే సరళంగా చెప్పినాడు సరళంగా ఉంటుంది పరుషంగా కాబట్టి చెప్పాలి. ఇప్పుడు అర్థం చేసుకుని తత్వాన్ని అనుసరించి చెప్తూ ఉంటారు. ఎన్నిసార్లు అనుకున్నాను తప్ప పిఠాపురం వస్తాం మెయిన్ లైన్ కాబట్టి అలా మళ్ళీ విశాఖకో అయితే ఇలా వెనక్కో వెళ్ళిపోతున్నాను తప్ప ఇలా రాలేకపోయాం. ఎవరెవరు ఇక్కడికి వచ్చి తెలిసిన వాళ్ళు కాల్ చేసి వస్తే రండి అని చెప్పి మనం వచ్చేది కాదు. ఇక్కడ నుంచి షిఫ్ట్ కూడా అయిపోయి ఉద్యోగం మనకి వెళ్ళిపోయారు. ఇప్పటికీ అనుగ్రహం అయింది చాలా సంతోషం. శ్రీ సూర్యనారాయణ స్వామి భగవానికి చాలా గొప్ప విశేషం. నలుగురు అంటే ఈ వారం ఈ రెండో అవుతాయండి. మెక్కువల ఆలయాలు కట్టేసి ఉంటారు మళ్ళీ వెళ్తాం అసలు వస్తాం కాబట్టి అప్పుడు వెళ్దాం. బ్యాలెన్స్ ఒక రోజు అప్పుడు వచ్చి వెళ్దాం. చాలా సంతోషం. అక్కడ శ్రీకరాచార్య స్వామి శిష్యుడు సవతాకుమని పెట్టేది ఎందుకంటే దయాకుడు చెప్పాడు మాతో అని పిలిచారు వెళ్ళాను సంతోషంగా సరదాగా. అలా ఐదుగురికి ఐదు పల్లకీళ్ళు అక్కడ చాలా చేస్తారు కదా ఉండేది విదేశాలు కదా ఇక్కడ మా స్థాయికి ఐదు అని చెప్పి ఐదు ఐదుగురు గరిత్ మంతులు ఐదు వాహనాలు ఐదు పల్లకీలు ఐదుగురు కళ్యాణం చేశారు. ఏమిటండి నందతి 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 నిత్యం. మనం అలా ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలంటే నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ అవిత్వోత్సవ బ్రహ్మోత్సవ వివిధోత్సవే కదా. ఇప్పుడు 365 రోజులు కానీ శ్రీరంగంలో ఉత్సవాలన్నీ 400 పైనే అంటే రోజుకు 1 కంటే ఎక్కువ ఉత్సవాలు. నేను బాధపడేది ఏంటంటే నా ఆవేదన ఏంటంటే ఇన్ని ఉత్సవాలు కలిగినటువంటి దైవాన్ని ఆరాధించడం మానేసి ఉత్పాతాలు సృష్టించేవాడిని ఏమిటో అర్థం కాదు. లోకం కలిగి ఉండదు. దేశం అలాంటి పుణ్యాత్ముల వల్ల కదా ఇన్ని ఆలయాలు ఇంత సంస్కారం. హరే హరే శ్రీ సూర్యనారాయణ స్వామి భగవానికి.
లక్ష్మీనారాయణ స్వామి భగవానికి, బద్రీనారాయణ భగవానికి, జై శ్రీనారాయణ, హరే కృష్ణ.